విశాఖ పెందుర్తి పరిధిలోని పులకాలిపాలెంలో ఉంటున్న కుసుమలత అనే 27 ఏళ్ల వివాహిత 18 ఏళ్ల పాపను తీసుకుని మాయమైందని ఈ నెల 6వ తారీఖున పెందుర్తి పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ కేసు విషయమై పోలీసులు గాలిస్తూ ఉండగా ఊడా కాలనీ కొండల మీద నుండి దిగుతూ ఒక మహిళ కనిపించిందని పోలీసులకు స్థానికులు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఆమె కనిపించకుండా పోయిన కుసుమలత అని గుర్తించారు. బిడ్డ ఏమైందని అడిగితే తన కూతురు చనిపోయిందని కొండ ప్రాంతంలో పాతిపెట్టానని చెప్పింది. పోలీసులు ఆమెను ఆ ప్రదేశం చూపమన్నారు. కానీ ఆమె అదెక్కడో గుర్తించలేకపోతుంది. కొండపైనంతా గాలింపు చర్యలు చేపట్టారు. బిడ్డను ఆమె చంపిందా లేక తిండి నీరు లేక చనిపోయిందా మరే కారణం అనేది చెప్పడం లేదు. అసలు బిడ్డ నిజంగా చనిపోయిందా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఈ నెల 7వ తారీఖున మాకు ఒక తల్లి బిడ్డ మిస్సింగ్ కేసు ఒకటి రిజిస్టర్ అయిందండి. 7వ తారీఖున తల్లి పేరు సుమలత, 27 ఇయర్స్, పాప 1 ఇయర్ 9 మంత్స్, ఆమె 2వ కూతురు. ఈమె 6వ తారీఖు మధ్యాహ్నం ఇంట్లో అత్తవారితో గొడవ పడి ఇంట్లోంచి అలిగి 2 గంటల ప్రాంతంలో ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయింది. అయితే ఆమె చనిపోవాలనే ఉద్దేశంతో ఒక ఇంటి వెనకాల ఉన్న ఒక కొండ పైకి ఎక్కేసింది. 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ, అది చాలా దట్టంగా ఇంచుమించు అడవిలా ఉంది. అయితే ఆమె ఈ 3 రోజులు కూడా కొండ మీద తిరుగుతూ ఉంది. వాటర్ లేదు, ఫుడ్ లేదు. దాంతో పాప ఆకలితో ఏడ్చి ఏడ్చి పాప చనిపోయిందని చెప్తుంది. అక్కడే పక్కనే ఉన్న ఒక చిన్న గొయ్యి తీసి మట్టి తీసి అందుకు కూర్చిపెట్టానని కూడా చెప్తుంది. అయితే ఈరోజు మధ్యాహ్నం ఆమె ఇలాగే తిరుగుతూ ఉండగా అక్కడ గొర్రెల కాపర్లు వాళ్ళు గుర్తించి ఆమెని కిందకి తీసుకొచ్చి ఆమెకి వాటర్ ఫుడ్ ఇచ్చి మాకు ఇన్ఫామ్ చేశారు. తర్వాత ఆమెని పిలిచి ఆమె కండిషన్ అయితే బాగానే ఉంది, బీపీ అంతా బాగానే ఉంది, విచారించక ఆమె ఈ విషయాలు చెప్పింది. ఇలాగ అత్తగారితో గొడవ పడి చనిపోవాలనే ఉద్దేశంతో నేను వెళ్ళాను. తర్వాత సూసైడ్ చేసుకోవడానికి కూడా ఆమె మెడ దగ్గర చేతుల దగ్గర కూడా కోసుకుంది, గాయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆమె కండిషన్ బాగానే ఉంది, హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాం, ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఆల్రెడీ ఒక డాగ్ టీమ్ని వేళంతా వెతికించాం కానీ పాప బాడీ దొరకలేదు. మళ్ళీ రేపు మళ్ళీ సెర్చ్ చేస్తాం.